హే గైస్ ఐ యామ్ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్స్ లైఫ్ స్టైల్ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు చాలా మంది నన్ను అడిగే కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వన్ ఆల్ ఇన్ వన్ లాగా ఒక్క షాంపూతో చెప్పబోతున్నాను అన్నమాట చాలా మంది ఏమడుగుతారు మీ హెయిర్కి ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏ షాంపూ యూజ్ చేయాలి అసలు బెస్ట్ షాంపూ ఏంటి మైల్డ్ షాంపూ అంటే ఏంటి కెమికల్ ఫ్రీ షాంపూ అంటే ఏంటి సో ఇలా చాలా క్వశ్చన్స్ కొంతమంది బ్రెయిన్లో రైజ్ అవుతూ ఉంటాయి ఒక షాంపూను మనం ఎంచుకోవాలి కొత్తగా అనుకుంటే సో నేను చెప్పే ఒకే సొల్యూషన్ ఏంటి అంటే ఈ వీడియో అనమాట సో ఎవరైనా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఇంకా బ్లా 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 హెయిర్ ఇష్యూస్ అన్నీ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మీకు ఏదో ఒక పాయింట్లో మీ హెయిర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఓకేనా సో వితౌట్ ఎనీ ఫర్దర్ డే లెట్స్ గెట్ స్టార్ట్ ఓ ఏంటిది మమాయర్త్ ఆనియన్ షాంపూ విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరాటిన్ అంట సో ఈ షాంపూ రివ్యూ అనేది నేను ఈరోజు చేయబోతున్నాను అండ్ నేను యూజ్ చేస్తున్న షాంపూ కూడా ఇదే అనమాట రీసెంట్గా నేను చేంజ్ అయ్యాను ప్రీవియస్గా నేను ఏం యూజ్ చేసేదాన్ని అంటే కార్తిక యూజ్ చేసేదాన్ని నేను వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను అనమాట సో సడన్గా దీనికి షిఫ్ట్ అయ్యాను ఎందుకంటే నాకంటూ అంటే ఒక రియలైజేషన్ వచ్చింది అనమాట మైల్డ్ షాంపూ అంటే ఏంటి చాలామంది అడుగుతున్నారు కెమికల్ ఫ్రీ షాంపూ అంటే ఏంటి అసలు హెయిర్ ఫాల్ని నేను వాడే షాంపూ కంట్రోల్ చేస్తుందా ఇంకా ఎక్కువ చేస్తుందా డాండ్రఫ్కి ఏమన్నా కాజ్ అవుతుందా సో ఇలా చాలా థాట్స్ నా మైండ్లో కూడా రన్ అయ్యాయన్నమాట సో అప్పుడు నేను ఎప్పుడు మనం వచ్చేసి కుంకుడుగాయలు అవి యూజ్ చేయలేం కదా నార్మల్ డేస్లో అయితే అవి యూజ్ చేస్తాం ఎక్కువ ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళినప్పుడు లేదు అంటే అర్జెంటుగా వెళ్ళాలనుకున్నప్పుడు అవి వర్కౌట్ అవ్వవు సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే దానికి సబ్స్టిట్యూషన్గా ఇలాంటి షాంపూస్ ఒకటి ఎంచుకోవాలన్నమాట సో ఇదన్నమాట దీని ప్యాకేజింగ్ సో ఇది వచ్చేసి పంప్ ప్యాకేజింగ్లో ఉంటుంది ఇదనే కాదు మమార్త్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ పంప్ ప్యాకేజింగ్లోనే ఉంటాయన్నమాట థింగ్ గైస్ కొంతమందికి కొంచెం పిచ్చి భ్రమ ఉంటుంది అదేం ఏంటి అనుకుంటున్నారా సో మనం షాంపూ యూజ్ చేసేటప్పుడు ఇంత నురుగు వస్తే మనకు అంత బాగా జిడ్డుపోయినట్టు లేకపోతే ఇంత నురుగు వస్తే అబ్బాయి ఇది ఎంత మంచి షాంపూ మన హెయిర్ని చాలా బాగా సిల్కీగా చేస్తుంది స్మూత్గా చేస్తుంది హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఇంత మంచిగా నురుగు వచ్చిందంటే అని అనుకుంటారు కదా టోటల్లీ రాంగ్ సో అలా అని అసలు ఏముండదండి మైల్డ్ షాంపూస్ కెమికల్ ఫ్రీ షాంపూస్ ఎప్పుడు లేతర్ అనేవి ఐ మీన్ ఫోమ్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి ఇన్ కేస్ ఒక్కోసారి ఫోమ్ కూడా రాదు అలాగే అవి మన హెయిర్ని క్లెన్స్ చేయవు అని కాదు మన హెయిర్కి మంచి షాంపూ అని కాదు అలా రాంగ్ ప్రోడక్ట్ అని అస్సలు కాదు ఓకేనా మనకి ఎప్పుడైనా మైల్డ్ షాంపూస్ ఎలా ఉంటాయంటే చాలా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఉంటాయి ఒక్కోసారి అసలు ఫ్రాగ్రెన్స్ ఉండవు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫోమ్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి బట్ మనం ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసిన తర్వాత అది ఫీల్ అవుతాము మనకు క్లెన్స్ అయినట్టు నీట్గా స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ వచ్చినట్టు ఈవెన్ నేను నార్మల్ టైమ్స్లో అయితే కండిషనర్ యూజ్ చేస్తాను నేను ఆల్రెడీ చెప్పాను నేను యూజ్ చేసే కండిషనర్ లోరియర్ ప్యారిస్ది దాని మీద రివ్యూ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే ఐకార్డ్లో ఎండ్ బార్లో అండ్ అన్ని చోట్ల మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా సో నేను ఈ షాంపూకి షిఫ్ట్ అయిన తర్వాత కండిషనర్ కూడా మాదేశాను అనమాట సో అది పొజిషన్ ఎందుకు అంటే ఓన్లీ వన్ యూస్కే నాకేంటి అంటే ఇప్పుడు చాలా టైమ్స్ యూజ్ చేశాను ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే నెక్స్ట్ కండిషనర్ నేను యూజ్ చేయాలి కదా అరే ఇంత సిల్కీగా అయిపోయింది కండిషనర్ అవసరమా అనిపించింది అండ్ ఇంకొక వేళ మీరు దీనివల్ల వచ్చే స్మూత్నెస్ సరిపోదు ఎంత కొంతమందికి ఎందుకంటే కర్లీ హెయిర్ ఉంటుంది కదా సో వాళ్ళకు దీని నుంచి వచ్చే స్మూత్నెస్ అని సరిపోకపోతే వాళ్ళు సేమ్ మమాయిత్లోనే కండిషనర్ అనేది యూజ్ చేయొచ్చు బట్ నేనైతే నార్మల్ టు కొంచెం నాలాగా నార్మల్ హెయిర్ అంటే స్ట్రైట్ హెయిరే ఉన్న వాళ్ళు కండిషనర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత అండ్ షాంపూ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది కదా సో దీంట్లో చాలా ఉన్నాయి నేను వచ్చేసి ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి నేను ఆనియన్ షాంపూ అనేది తీసుకున్నాను మీరు అవకాడో తీసుకోవచ్చు లేదంటే ఫెనుగ్రీనిక్ లైక్ చాలా ఉన్నాయన్నమాట సో మీకు మీ హెయిర్కి ఏది సూటబుల్ అవుతుంది మీకు ఏ ఫ్రాగ్రెన్స్ నచ్చుతుంది అంటే అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో నేనైతే మమాయర్త్ ఆనియన్ షాంపూ విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరాటిన్ సో కెరాటిన్ ట్రీట్మెంట్ నిజంగానే ఇస్తుందండి ఎందుకంటే చాలా స్మూత్గా అవుతుంది హెయిర్ అనేది అండ్ ట్యాంగిల్ ఫ్రీ మనం వన్ యూస్లోనే చూడొచ్చు అనమాట నార్మల్ మనం షాంపూ యూజ్ చేసినప్పుడు చాలా ట్యాంగిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ దాన్ని మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉండాలి నేనైతే చాలా కష్టపడతాను నా హెయిర్కి ట్యాంగిల్ ఫ్రీ చేయడానికి బట్ ఆఫ్టర్ ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది అనమాట సో చాలామంది ఏం చెప్తారు ఈవెన్ నేను కూడా అదే చెప్తాను ఏంటంటే వెట్ హెయిర్ని కోమ్ చేయకూడదు బట్ ఇన్ అర్జెంట్ కేసెస్ ఏం చేస్తాం కోమ్ చేయాల్సి వస్తుంది బట్ అలా కోమ్ చేసినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది అవ్వలేదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడము అంటే మనం ఆఫ్టర్ షాంపూ యూజ్ చేసిన తర్వాత వెంటనే హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా సో అలా రాకుండా చాలా వరకు కంట్రోల్ అయింది ఇది నేను యూజ్ చేయడం బట్టి ఓకేనా
సో ఫర్ హెయిర్ ఫర్ కంట్రోల్ అండ్ మెయిన్ థింగ్ నేను నాకు దీంట్లో నచ్చింది ఏంటి అంటే పెరాబిన్ అండ్ సిలికాన్స్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ నెక్స్ట్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. ఇది ఒక అడిషనల్ బెనిఫిట్స్. కొన్ని షాంపూస్ ఉంటాయి, మైల్డ్ షాంపూస్ ఉంటాయి, అవేంటి అంటే కొన్ని హెయిర్ టైప్స్కి, కొన్ని స్కిన్ టైప్స్కి అలా మాత్రమే ఉంటాయన్నమాట. బట్ ఏంటి, మమాఎర్త్ ప్రోడక్ట్స్ అయితే అన్ని హెయిర్ టైప్స్కి, అన్ని స్కిన్ టైప్స్కి కూడా మనకు సెట్ అవుతాయి. ఒకవేళ ఇవి న్యాచురల్ వే, బట్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుని తర్వాత యూజ్ చేయండి హ్యాపీగా, ఓకేనా. అండ్ దీంట్లో వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారో కూడా అన్ని కీ ఇంగ్రీడియంట్స్ నీట్గా ఇక్కడ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే mamaearth.in వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ దీన్ని వచ్చేసి సల్ఫేట్ ఫ్రీ షాంపూ, జెంట్లీ క్రంజెస్ అండ్ నరిషెస్ హెయిర్, రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ అండ్ స్ట్రెంథెన్స్ రూట్స్. సో మనకు కావాల్సింది కూడా అదే కదా, హెయిర్ ఫాల్ అనేది చాలా బిగ్ ఇష్యూ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో అండ్ సిచ్యువేషన్లో కూడా. అండ్ మన రూట్స్ని వచ్చేసి స్ట్రెంథన్ చేస్తుంది, సో దట్ మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్, ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్, ఇది చాలా పెద్ద బెనిఫిట్ మనకి. అండ్ సూటబుల్ ఫర్ కలర్డ్ అండ్ ట్రీటెడ్ హెయిర్. సో చాలామంది కలరింగ్ అనేది చేసుకుంటున్నారు ఇప్పుడు ట్రెండ్ అనమాట ప్రజెంట్ డేస్లో. నేను కూడా చేసుకుందాం అనుకున్నాను, బట్ మా మమ్మీ అరిస్తే ఇట్స్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద జోక్స్, ఏంటి అంటే కలర్డ్ హెయిర్కి కూడా కొంత బ్యూటీ పార్లర్ వాళ్ళు ఏంటి అంటే అవే షాంపూస్, వాళ్ళు మైల్డ్ షాంపూస్ యూజ్ చేయాలి కలర్డ్ హెయిర్ కాబట్టి కొన్ని స్పెషల్గా ఇస్తారు. అవి లేదు, అవి చాలా కాస్ట్ ఉంటాయి. సో అవి కాదు అనుకుంటే మనం దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ట్రీటెడ్ హెయిర్ లైక్ ఏంటి అంటే కొంతమంది కెరాటిన్ ట్రీట్మెంట్ చేసుకుంటారు, పర్మనెంట్ కర్లీ హెయిర్ ట్రీట్మెంట్, పర్మనెంట్ స్మూతనింగ్, సో ఇలా చాలా రకాల హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని స్పెషల్ షాంపూస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంత అఫర్డ్ చేయలేరు అనుకుంటే ఇంత అఫర్డ్ చేయండి చాలు, ఓకేనా. సో ఇంత అఫర్డ్ అంటున్నాను, అమౌంట్ చెప్పట్లేదు అనుకుంటున్నారా, 349 rupees. నేను పర్పల్లో పర్చేస్ చేశాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నా కూపన్ కోడ్ నా లింక్ ద్వారా వెళ్ళండి, ఎలైట్ మెంబర్షిప్ అనేది తక్కువ కాస్ట్కి వస్తుంది. అండ్ ఇది కూడా మీకు ఆఫర్లో, ఐ మీన్ డిస్కౌంట్లో వస్తుంది, ఇది కూడా మీకు డిస్కౌంట్లో వస్తుంది, ఓకేనా. సో 349 అంటే అరౌండ్ 300కి అలా వస్తుంది మనకు ఆఫర్ ఉన్నప్పుడు. ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి, లేదు 349 అన్నా కూడా వర్తి అండి ఇది, ఓకే. అండ్ ఇదేంటి అంటే ప్లాస్టిక్ పాజిటివ్, వీ రీసైక్లింగ్ మోర్ ప్లాస్టిక్ దెన్ వీ యూజ్. సో ప్లాస్టిక్ని వీళ్ళు ఎక్కువ రీయూజ్ చేస్తారంట. సో ప్లాస్టిక్ని ఎక్కువ రీసైకిల్ చేయడంలో కూడా మనది కొంచెం పాత్ర ఉంటుంది కదా అనుకోవచ్చు ఇది కొన్నప్పుడు, ఓకేనా. సో ఇదేంటి అంటే పంప్ ప్యాకేజింగ్ అని చెప్పాను కదా, సో ఇలా ఉంటుంది. సో చాలా ఇలా జారిపోతూ ఉంటుంది అన్నమాట. నార్మల్ షాంపూస్ వేస్తే ఇలా జారిపోయే ఫార్ములా అయితే అస్సలు ఉండదు వాటిలో. అవి ఎలా అంటే ఎక్కడ వేస్తే అక్కడ అలానే ఉంటాయి. అండ్ చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ తీసుకున్నారు కదా, స్మెల్ ఎలా వస్తుంది, స్మెల్ ఎలా రాదు, చాలా నీట్గా వస్తుంది, చాలా మైల్డ్గా ఉంటుంది. మనం ఏది యూజ్ చేస్తున్నామో దాని స్మెల్లే అసలు రాదు, ఓకేనా. అండ్ దీన్ని వచ్చేసి మీరు కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇలా రబ్ చేసిన తర్వాత స్కాల్ప్ మీద అండ్ దెన్ హెయిర్ లెంత్కి బాగా అప్లై చేయండి, ఓకేనా. సో దీని తర్వాత కూడా మీకు కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే అవసరం రావచ్చేమో, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఓకేనా. అండ్ ఇంకోటి గాయస్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు ఏదైతే బ్రాండ్ కానీ ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నారో సేమ్ అదే బ్రాండ్ కండిషనర్ సిరమ్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటి అంటే మనకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. అలా కాకుండా షాంపూ ఒక బ్రాండ్, కండిషనర్ ఒక బ్రాండ్, సిరమ్ ఒక బ్రాండ్ అలా యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓకే, బ్రాండ్ని యూజ్ చేయండి, ఆ బ్రాండ్ని కొనే ముందు అది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అండ్ వెబ్సైట్స్లో రివ్యూస్ చూడండి. అండ్ పర్పుల్లో కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో కూడా రివ్యూస్ చూడండి. కొంతమంది యూట్యూబర్స్ కూడా చేస్తారు, సో వాళ్ళ రివ్యూస్ కూడా చూడండి, నేను చెప్పాననే కాకుండా, ఓకేనా. సో అలా రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత మనకు సెట్ అవుతుంది అనిపిస్తే కన్ఫర్మ్గా పర్చేస్ చేయండి. నేనైతే రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ షాంపూ అని చెప్తాను. అండ్ ఇది గాయస్ నా రివ్యూ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎవరైతే హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ గురించి చాలా వరీ అయిపోతున్నారో, ఓకేనా. అండ్ ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, అలర్ట్ చప్లా, మీ చాయ్ తో సైనింగ్ ఆఫ్, బాయ్.